अरे तल बापरे अंतर टेट है ना ए स्टडी आई एम स्टडी लेचना रेडी है ना पाइंट है ना सेट है ना చిన్న డౌట్ కరెక్టే కరెక్టే అండర్వేర్ వేసిన కానీ ఏదో మర్చిపోయిన ఫీలింగ్ వస్తుంది. అరే రాజా ఇక్కడ ఉన్నావా? రాజా వస్తున్నా స్టడీ ఐఎమ్ స్టడీ బుజ్జిమున నీకోసం అప్పుడే పొద్దు అరే మంది రాత్రి అయిపోయినట్టే లాభలేదు. ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు 4-5 బాటిల్ స్టాక్ తెచ్చుకోవాలి. ఇట్లయితే కష్టమే. ఏమయ్యా గిరి? యాదగిరి. అదే యాదగిరి, ఇది ఏమన్నా బాగుందా? డ్రెస్ బాగానే ఉంది. ఏ జోకా? సీరియసా? సీరియసే, రేపు నుంచి తాళం నువ్వు కాదు, నేనే ఇవ్వాల్సి వస్తుంది. ఈ రోజు నుంచి అండి. నేను రేపు నుంచి చేస్తానమ్మా. రేపు పైసలు ఎందుకు వేస్తారో మీకు ఏ హక్కు ఉంది? నేను ఇంటి ఓనర్నే. ఓ, మీరు ఇంటి ఓనర్ గా? రెంట్ కట్టకపోతే ఒంటికి సెంట్ పూస్తారనుకున్నావా? టెంట్ వేసి పెళ్లి చేస్తారనుకున్నావా? తాళం వేస్తారు. 2 రోజుల కిందటే ఇచ్చాను. 2 రోజుల కింద ఇచ్చావా? 2 రోజుల తర్వాత ఇస్తానన్నావు. అలా అన్నా అనే ఉంటా. లాస్ట్ మంత్ కట్టలేదా? ఏమయ్యా గిరి, అంటే నీ ఉద్దేశం ఏంటయ్యా? నేను నేను మోసం చేసి డబ్బులు తెప్పేస్తాను అనుకున్నావా? బాధపడకండి, మీ పల్సు పడిపోయేలా ఉంది పరిస్థితి అని కదా. ఏంటో ఈ మధ్య పర్సనల్ విషయాలన్నీ పర్సు లేకుండా పని అవుతలేదు. ఇదిగో ఉంటా సార్, మీరు రెండు ఇచ్చేసా, మళ్ళీ అడగద్దు. ఇలాంటి అదవులు రెంటకున్నారనుకో ఓనర్లో ఫ్లోర్ల మీద ఫ్లోర్లు వేసుకోవచ్చు. ఇదిగంట గిరంటే కాదంట, యాది గిరంట ఏదవన్నారు. ఎదవా ఇదిగో సుబ్బరా వద్దరా ఉండవా? అరే తాళమేలేదా? ఆఫీస్కి వెళ్ళినప్పుడు మర్చిపోయి ఉంటా. ఏంటో మధ్య మత్తు మార్పు ఎక్కువైపోతుంది. మందేంటి మల్లెపూల వాసన? ఎవరు నువ్వు? అదేంటి నడుము నక్లెస్ రోడ్లో వంపులు తిరిగింది? ఎవరు కావాలి నీకు? నువ్వే కావాలి. నేనా? ఎందుకు? కాపురం చేద్దామని. కాపురం చేయడానికి? నేను కాపురం చేయా, సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తా. పైన పైన టైపింగ్ కొట్టి కాపడం పెడతాను. కొట్టి కాపడం పెడతావు? మరి పెళ్ళాన్ని పట్టుకుని ఎవరు అంటే ఏం చేస్తారు? పెళ్లి గానీ నాకు పెళ్ళ మీద వస్తాయి. ఇదిగో మీరు కట్టిన తాళి, దీని చూసేనే నేను ఎవరో గుర్తు రావట్లేదా? ఎవడు కట్టిన తాళి ఇట్లే ఉంటది, ఒకటి కడితే పొడుగు, ఒకటి కడితే పొట్టి ఉండదు. మొగుడు నాకు అన్యాయం చేసేస్తున్నాడు. ఏయ్ ఏంటయ్యా న్యూసెన్స్? ఎవడీడు? ఏమ్మా నువ్వు ఎప్పుడు వచ్చా? నీ మొగుడి మీద కోపం తగ్గిపోయిందా? చూడండి బాబాయ్ గారు, నేను నిన్న భార్యని కాదంటున్నాడు. ఏమయ్యా పెళ్ళాన్ని కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నావా? నాకెప్పుడు పెళ్లి జరిగింది? ఏం మాడుతున్నావయ్యా? బ్యాచలర్ కి ఇల్లమనంటే పెళ్ళైందని పెళ్ళాన్ని తీసుకొచ్చి పెళ్లి రోజు పాయసం ఇచ్చి పెళ్ళోడు పుట్టాడు చాక్లెట్ ఇచ్చి ఇప్పుడేమో అసలు పెళ్లే కాలేదు అంటావేటయ్యా? నా తెలియకుంటే ఇన్ని జరిగినా? జరిగిపోయి ఎవడో జరుగుతా? జరిగినాయ్యా. రాజా ఎక్కడో రాజా, రాజా మనం పిల్ల ముందు రాజా. కష్టపడి ఆడికి పెళ్ళంగా సెటప్ చేశా, చెడగొట్టకుండా చిల్లర బాగా రాబట్టు. ఆడి మతి మరిపే మనకు మినీ బ్యాంక్. ఏంటి గ్లామర్ బాగా పెంచినట్టున్నావు, ఇదే మెయింటైన్ చేయి. టేక్ కేర్. పిల్లమన్నారు కదా, అప్పటి నుంచి ఏదో మర్చిపోయినా అనుకున్నా. ఇదే ఏంటండి? చేసుకుందాం. ఇప్పుడే కదండి అయ్యింది. ఇప్పుడే అయిపోయిందా? సరే సరే పడుకో పడుకో పడుకో. ఏంటో పరిస్థితి టచ్ లాగా వద్దులే.
ఇలా నాకు నచ్చింది పురుష్. నీ జీవితంలో ఏదైనా మంచి పని చేశావంటే అది ఇదే. ఇక నుంచి నిన్ను రారా పోరా అని పిలవన్నా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మై సన్. కాముడు పురుషోత్తం, కాముడు పురుషోత్తం, కాముడు పురుషోత్తం. ఎలా ఉన్నావు కాముడు? మూడు రోజుల పసిబిడ్డతో నన్ను వదిలేసి 18 సంవత్సరాల తర్వాత కనపడి ఎలా ఉన్నావు కాముడు అని అడుగుతున్నావా పురుషోత్తం? కాముడు, మీరు వదిలేసి వెళ్ళిపోయాక మాకు మగ దిక్కు కావాలని అదిగో ఆ సుబ్బారావుని చేరదీసి పోషిస్తున్నాను. అలాగా ఇదేనండి మన కూతురు. కావుడు మా అబ్బాయి ధనుష్. బాబు నువ్వు మై సన్. నీ చెల్లెలరా, నికృష్టుడా, నిన్ను పందుల తోటలో వేసి తొక్క, ఇది నీకు న్యాయమరా? ఎన్ని సంబంధాలు చూశానరా, ఒకదానికి కళ్ళు లేవు, ఒకదానికి ముక్కు లేదు, ఒకటి అక్క ఉద్ది, ఒకటి పిన్న ఉద్ది, అన్నీ బాగున్నాయి కదా అనుకుంటే ఇది నాకు చెల్లెయింది, ఇంకా నాకు పెళ్ళేలాగా వద్దురా. అది నా తప్పు కాదు మై సన్, గాడ్స్ మిస్టేక్. తల చిన్నదే జరిగినద దైవం ఎందులకు, జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు. అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిది, కనిపించని దైవమే ఆ కనులలో నవ్వున్నది. అన్నయ్య సన్నిధి జన్మమెత్తితిరా అనుభవించితిరా, బ్రతుకు సమరములో బ్రతుకు సమరములో నలిగిపోయితిరా, బ్రతుకు సమరములో. మిక్చర్ కోసం పుట్టావరా నువ్వు? మిక్చర్ కోసం పుట్టావరా నువ్వు? ఆహా, ఏమి సెంటిమెంట్ సెంటిమెంట్. Father? Father. Father. Yes, my son. నా పాపాన్ని మీతో చెప్పుకుందామని వచ్చాను ఫాదర్. చెప్పుకోనాయనా. నా భార్య చాలా అందంగా ఉంటుంది. మంచిదేగా. మా ఇంట్లో పని మనిషి ఇంకా అందంగా ఉంటుంది. చాలా మంచిది బిడ్డ. ఏం మంచిది ఫాదర్, పెళ్ళాంకంటే పని మనిషి అందంగా ఉంటే చూస్తూ ఊరుకోగలమా? టెంప్ట్ అయిపోయాను. ఇట్స్ క్వైట్ నేచురల్ మై సన్. ఏం చేయను ఫాదర్, ఇంటి ఖర్చు కంటే హాస్పిటల్ ఖర్చు ఎక్కువైపోయింది. దేనికి? కాలు జారితే ఖర్చు అవ్వకుండా ఉంటుందా ఫాదర్? ఫ్రాక్చర్ అయిందా మై సన్? లేదు, జేబుకు పంచర్ అయింది. ఓహో, అయితే పిల్లి పాల దగ్గరికి వెళ్ళిందా? లేదు ఫాదర్, పాలే పిల్లి దగ్గరికి వచ్చాయి. అనకూడదు గానీ, చూడడానికి సవట్లా ఉన్నా, చాలా స్పీడ్ ఉన్నావు. ఏదో మీ అభిమానం ఫాదర్. నీ బోందా? సారీ ఫాదర్, నాకంటే ఆ పిల్లే స్పీడ్, వయసులో ఉంది కదా. ఈ విషయం మా ఆవిడకు తెలియకుండా ఉంటే అదే 10,000. చాలదో 20,000. ఫాదర్, ఐ యామ్ రెడీ. ఇప్పుడు ఈ విషయం మీ ఆవిడకి చెప్తే నమ్మదుగా? నమ్మిస్తాగా? ఎలా ఎలా? 10,000 ఇచ్చి అది నేను తీసుకుంటే? అప్పుడు నేను 20,000 అడిగితే ఇస్తాగా? నేను ఇస్తాగా? ఇప్పుడు నా పాపము పోయింది, మా ఆవిడకి ఏమీ తెలియదు. క్యాసెట్ క్యాసెట్ పోయిందే, పోయి పోయిచ్చి, ఇట్స్ గోన్. ఎడిడు పారు, బయట ఎన్ని టెన్షన్స్ ఉన్నా నీ దగ్గరకు వచ్చేసరికి నువ్వు ఇచ్చే తృప్తితో అన్నీ మర్చిపోతాను తెలుసా? అది నా బాధ్యత అండి. పారు, ఐ లవ్ యూ. ఇంతసేపు మీరు బిజీగా ఉన్నారని నేను డిస్టర్బ్ చేయకుండా వెయిట్ చేశాను. ఇప్పుడు నా పని పూర్తయ్యే వరకు
మీరు నన్ను డిస్టర్బ్ చేయకూడదు. నన్ను ముందుకు తోస్తానంటి ఎవరు నువ్వు? దొంగని. దొంగ దోచుకుపోవడానికి వచ్చావా? అవును. డోంట్ మూవ్. అవసరమైతే నన్ను కాల్చండి, ఆయన మాత్రం కాల్చొద్దు. నో. సరే ముందు కాలేదు, ఈ కాలు కింద నా కాలు తరిగిపోతుంది. గుర్తిని చాలుగా తప్పుగా హ్యాండ్స్ అప్. దీపావళి పిస్టల్ అనుకుంటున్నావా? కాల్చానంటే పేరు పోద్ది, పిస్టల్ కాదు నీ బుర్ర. కొంచెం పట్టుకో. దేనికోసం వెతుకుతున్నావు? కాల్ రౌండ్ల కోసం. డబ్బే కావాలంటే కటైర్ కింద 10,000 ఉన్నాయి, తీసుకో. థాంక్స్ అమ్మా. దయచేసి ఈయన్ని మాత్రం వదిలిపెట్టండి. అప్పుడేనా నగల కోసమేగా వెతుకుతున్నావు? అవునండి. చీర కింద ఉన్నాయి. అలా ఎలా దాసావమ్మా? అబ్లో చీర కింద ఉన్నాయి. థాంక్స్ అమ్మా. బాబు ఈయన్ని మాత్రం వదిలే. ఆయన వదిలేస్తాను కానీ అడగందే అమ్మైనా పెట్టదంటారు. నువ్వు అడగకుండానే అన్ని ఇచ్చేస్తున్నావు. నిజంగా నువ్వు అమ్మలుగా నా అమ్మవే, అమ్మమ్మవే. ఆయనే కాదు మీ ఇద్దరిని వదిలేస్తాను. బాబు ఏ నీకు పుణ్యం ఉంటుంది, ఈయన్ని మాత్రం వదిలిపెట్టు. ఎంతసేపు ఆయన వదిలే ఆయన వదిలే అని ఆయన గురించే మాట్లాడేవు కానీ నీ గురించి ఒక్కసారి వదిలేయమని అడగలేదు. నిజంగా పతివ్రతలంటే నీలాగే ఉంటారేమో. శిరస్సు వంచి నీ పాదాలకు నమస్కరిస్తున్నాను. అంటే ఆయన వదిలేస్తే ఈ లోపల పోలీసులు చెప్పి నన్ను పట్టిస్తాడనా? అమ్మా అమ్మమ్మ. కాదు బాబు, మా ఆయన దొంగోడు వచ్చాడంటే ఒప్పుకుంటాడు కానీ ఈయన వచ్చాడంటే ఒప్పుకోడు. అంటే మా ఆయన ఆయన మరి ఈయన ఆయన చర్చికి వెళ్ళినందుకు ప్రభు బాగానే కరుణించాడు కానీ మామ ఎక్కడ? ఈ డబ్బు ఎక్కడ తల్లుడు? ఒక పెళ్ళాన్ని మోసం చేసిన మొగుడిచ్చిన డబ్బు. ఈ డబ్బు ఎక్కడ మామా? ఓ మొగుణ్ణి మోసం చేసిన పెళ్ళాం ఇచ్చిన డబ్బు. ఓ అప్పుడు ఈ పాపం సొమ్ముతో మనం ఏం చేద్దాం? ఓ పాపతో ఎంజాయ్ చేద్దాం. లెట్స్ గో. జాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అటిగిన రుచి రాత్రి, కౌగిలి అటిగిన కసి రాత్రి, కౌవిస్తున్నది చలి రాత్రి, కౌవిస్తున్నది చలి రాత్రి, సన్న జాజి పక్క మీద సంకురాత్రి.